హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం గులాబ్ పూలు బెల్లంతో చేసుకుందాం. చాలా బాగుంటాయి బెల్లం గులాబీ పూలు. దీనికోసం ఒక కప్పు మైదా తీసుకున్నాను. వరిపిండి కూడా వేస్తే చాలా బాగా వస్తాయి. ఇదిగోండి, ఒక కప్పు వరిపిండి, ఒక హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది. హాఫ్ కప్పు బెల్లం, పావు కప్పు పంచదార. బెల్లం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఏలకల పొడి ఒక స్పూను. ఇప్పుడు మనం తయారు చేయ విధానం, ముందు ఒక గిన్నె తీసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దీంట్లో బెల్లం కరిగించుకుందాం. హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది. ముందు కొంచెం వాటర్ వేయండి. హాఫ్ కప్పు అయితే సరిపోద్ది. బెల్లం బాగా కరిగించుకుందాం. బెల్లం ఇదిగోండి కరిగింది కదా, దీంట్లోనే పావు కప్పు పంచదార. ఇది మనం తీసుకున్న కప్పు మైదా. కప్పు వరిపిండి రెండు కరెక్ట్గా తీసుకోవాలి. ఒక చిటికెడు ఏలక పొడి వేయండి. ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది ఏలక పొడి. ఇది బాగా కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా కలుపుకోవాలి, ఎందుకంటే పంచదార ఇంకా కరుగుతుంది కదా. బెల్లం అంటే కరిగించాం మనం, పంచదార ఇంకా కరగాలి. అందుకోసం కొంచెం చిక్కగా కలుపుకుంటే మనకి కావాలంటే అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పడుతుంది. ఇలాగా బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కనే పెట్టుకోవాలి, ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఇలాగా బాగా కలుపుకొని ఒక చిటికెడు ఇదిగోండి కొంచెం ఎక్కువ అక్కర్లేదు చిటికెడు సాల్ట్ వేయండి. అప్పుడు మనకు ఆ స్వీటు కరెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా బాగా నీట్గా కలుపుకొని ఇది ఒక మనం హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలాగా మూత పెట్టి ఉంచండి, అరగంట అయ్యాక అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకొని ఇలాంటి గుత్తు ఉంటుంది కదా, గులాబీ పువ్వు గుత్తు, దీన్ని మనం ఈ ఆయిల్లో పెట్టి హీట్ చేయాలి. ఎప్పుడు వేడి ఆయిల్లో ఉంటేనే మనకి ఆ పువ్వు బాగా వస్తుంది, గులాబీ పువ్వు. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నది చూద్దాం. చూసారా, ఇలాగే ఉండాలి, మరీ పల్చగా ఉండకూడదు, చిక్కగా కూడా ఉండకూడదు. ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇది బాగా మళ్ళీ కలుపుకొని ఇలా పెట్టేటప్పుడు కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నాకు సరిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, చూసారా ఆయిల్, దీంట్లో ఈ పువ్వు ఉంది కదా, ఇది ఇలా తీసి వేడి నూనెలోనే ఉంచుతుండాలి. అది మీడియంలో మంట పెట్టుకోవాలి. ఇదిగో ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాక మీడియంకి చేసుకోవాలి. ఈ వేడిది ఇలాగా ముంచాలి, 30 వరకు ముంచండి, మరి పూర్తిగా ముంచకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగ ఇలా దీనికి అంటాలి. దీన్ని మనం ఇలాగా ఆయిల్లో పెట్టాలి. మొదట ఒక 2-3 పువ్వులు వెంటనే వదలవు, అందుకే ఇది ఎప్పుడు ఆయిల్లోనే ఉంచుతూ ఉండాలి ప్రతిసారి. ఇదండి మొదట కొంచెం చాక్ తెలగానండి, అంటే వదులుతుంది. జస్ట్ ఇలాగా
అన్ని కన్నాల్లో కూడా అనాలి. ఈ సైడ్ని కూడా ఇలాగ అనాలి. చూసారా వదులుతుంది, కనిపిస్తుంది కదా సైడ్లు. ఇలాగ ఒక 3-4 వరకు మనకి ఇలాగే వస్తుంది. తర్వాత మనం ఇలా ఆయిల్లో దించేసరికి అదే వదిలేస్తుంది. అందుకే ఎక్కువగా ఈ పువ్వు, గులాబీ పువ్వులు ఎక్కువగా వాడేవాళ్ళు గుర్తుంటే ఇంకా బాగా వేగం వస్తుంది. మనం ఎక్కువ వాడుతూ ఉండాలి. చూసారా వదులుతుంది ఇలాగ, అలాగ వదలాలి. వదిలిన వెంటనే మనం ఇది ఆయిల్లోనే ఉంచాలి. వేగం ఎర్రగా అయిపోతాయి. మనం ఇలాగా తిరగేసి చూసుకోవాలి. ఇది ఎప్పుడు ఆయిల్లోనే ఉండాలి. గుత్తు ఇలాగ వేడి ఆయిల్లో ఉంచాలి. మనం ఇలా తెల్లగా తీస్తే రెడ్గా అవుతుంది. చల్లారాక బాగా రెడ్గా అయిపోద్ది. అందుకే మనం ఇలాగే తీసేయాలి. చూసారు కదా ఎంత బాగా డిజైన్ వచ్చిందో. మళ్ళీ మరొకటి వేసుకుందాం. ఇలాగ ఆయిల్లోంచి తీసి దీంట్లో ఇలా డిప్ చేయాలి. ఇదిగోండి 3/4 వరకే ముంచాలి. ఇలా ముంచిన తర్వాత ఇందులో ఇలా పెట్టాలి. ఇలాగా ఒక మనం 10 సెకండ్లు ఇలా పట్టుకుంటే కత్తితోటి కానీ స్పూన్తో కానీ ఇలా తీయాలి. ఒక 4-5 వరకు తీయాలి. తర్వాత ఇలాగంటే అదే వదులుతుంది. జస్ట్ ఇలాగంటే చాలు. ఇది కొత్తగా ఉంది కదా, అందుకోసం పడుతుంది. ఎప్పుడైనా గులాబీ పూలు అంటే మొదట ఒక 4-5 వరకు అలా పడుతూ ఉంటాయి. తర్వాత మనం ఇలా ముంచి ఇలాగ ఆయిల్లో దించేసరికి వదిలేస్తుంటాయి. చూపిస్తాను మీకు. మొదట ఇదే కొంచెం ఓపికగా చేస్తే చాలా బాగుంటాయి, టేస్ట్గా వస్తాయి. మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. చూసారా వేగం వదిలింది. ఇది మళ్ళీ మనం ఆయిల్లోనే ఇలా పెట్టించాలి. ముందు తీసుకున్నది ఒక ప్లేట్లో వేసుకున్నాం. కొంచెం మీడియం పెట్టుకుంటే సరిపోతుంది. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం పులతో పొడిచేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఇలా వేగేటప్పుడు మీడియంలో పెట్టుకుంటే ఎక్కువ రెడ్ రాకుండా తీస్తేనే మనకు బయట మళ్ళీ అది ఎర్రగా అవుతుంది. కొంచెం తెల్లగా ఉన్నప్పుడే తీసేయండి. ఇలాగా ఇది మాత్రం ఆయిల్లోనే ఉండాలి గుత్తు. ఇది ఒకటి గులాబీ పూలకి మనం చేయాలి, అప్పుడే మనకు బాగా వేగం వస్తుంది. చూసారా ఇలా తీసేస్తే సరిపోతుంది. ఆయిల్ మనకి ఇలాగ జారడానికి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఇలా మనం మరో వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ ఆయిల్లోంచే తీసి ఈ గిన్నెలో మనం ఎంత పిండి కలుపుకుంటే అంత పిండి కూడా ఈ పద్ధతిగా వేసుకోవాలి. ఇలాగా జస్ట్ ఒకటి 2 కన్నాలు మనము ఇలా పొడిసరికి ఇక వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం 3-2 వేసాం కదా. ఈ సైడ్ కూడా జస్ట్ ఇదో చూసారా ఆయిల్లో ముంచి అంటేనే మనకు వేగం జారుతుంది. ఇది ఎప్పుడు ఆయిల్లోనే మనం ఉంచాలి ఈ గుత్తునే. అవి వేగేటప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కదా, 3 మీడియంలో పెట్టాం కదా. ఇప్పుడు
సిమ్లో పెట్టుకోండి. అప్పుడు మనకు అది తెల్లగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా తీసుకుంటాం. ఇలాగా అన్ని గులాబీ పూలు కూడా వేసుకోవాలి. ఇంకొకటి వేద్దాం. ఇలాగా 30 అయ్యే వరకు ఉంచుకోవాలి. గులాబీ పూలు చాలా టేస్ట్గా ఉంటాయి, కరకరలాడుతూ చాలా క్రంచీగా ఉంటాయి, బాగుంటాయి. కొంచెం ఇలాగ ఒక్కొక్కటి ఓపిగ్గా వేసుకోవాలి. ఒక మరొక 4-5 అయితే కానీ మనకి కావాలి. చూసారా ఇంత బాగా వచ్చిందా, జస్ట్ ఇక్కడ ఉంది. ఆయిల్లోనే ఉంచాలి, తిరగేయాలి. ఇలాగా పెట్టాం కదా, ఇలాగా వదులుతుంటుంది సైడ్ని. చూసారా వదిలింది, సగం వదిలేసింది అదే. అలాగా వేస్తూ మనం తీయాలి. చూసారు సౌండ్ కరకరలాడుతూ బాగా ఏగుతాయి. ఇది ఆయిల్లో మాత్రం ఇలా పెడుతూ ఉండాలి, ఏదో ఒక సైడ్ పెట్టండి. మీకు ఏంటి అలవాటు అయితే అప్పుడు ఇలాగ అన్నీ వేసి తీసుకుందాం. డిజైన్ చాలా బాగా కనిపిస్తాయి కదా, చాలా బాగుంటాయి గులాబీ పూలు. బయట తీసాక ఇంక రెడ్గా అవుతుంది, అందుకే మనం అలాగా లైట్ కలర్ ఉండేటప్పుడే తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా వేసుకుందాం. చూసారు కదా కరకరలాడే గులాబ్జా, ఇవి గులాబీ పువ్వులు బాగున్నాయి కదా, పూల గుత్తు అన్నీ. మీరు కూడా ఇలా చేసి చూడండి, ట్రై చేయండి, బాగుంటాయి. కొంచెం ఓపిక్గా చేయాలి, ఇది మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ చేస్తే చాలా టేస్ట్ అయిన గులాబీ పూలు మనకి రెడీ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వస్తున్నాయి కదా పండుగలు, అన్ని పండుగలకు కూడా ఇలా చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.